ఇవాళ మనం జ్యామితికి సంబంధించి న్యూ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో సమాంతర రేఖలు తిరిగ రేఖల నుంచి ఏర్పడిన కోణాలకు సంబంధించి న్యూ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఓకే, ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. రెండు రేఖలు ఇచ్చాడు, ఆ రెండు రేఖలు ఏంటంటే పిక్యూ, అవి ఏ విధంగా ఉన్నాయంటి పి ప్యారలల్ క్యూ అన్నాడు. ప్రాబ్లమ్ ఇచ్చాడు అంటే ఆ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు, మరియు యాంగిల్ 3 = 135 డిగ్రీస్ అన్నాడు. మిగిలిన కోణం కనుక్కోమన్నాడు. మనము లాస్ట్ వీడియో కాకుండా అంతకు ముందు వీడియోలు చెప్పుకున్నాం. సో మనం ఇచ్చిన కోణాలు అంటే రెండు సమాంతర రేఖలు తిరిగి రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాలకు పేర్లు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆ విధంగా పెట్టుకున్నప్పుడు సరి కోణాలకి సరి కోణాలు సమానం, బేసి కోణాలకి బేసి కోణాలు సమానంగా మనం రాసుకున్నాం. కానీ ఇక్కడ మనకి పేర్లు ఆ విధంగా లేవు. 1, 2, 3, 4, 5, 6, 8 ఇచ్చాడు. సో ఆ సందర్భంలో మనం ఏం చెప్పుకున్నాం, ఈ క్రాస్ కి ఈ క్రాస్ కోణం సమానం. అంటే 1 = 3 = ఇక్కడ రాస్తున్నాం చూడండి, 1 = 3 = 5 = 8 అవుతుంది. సో 1 = 3 = 5 = 8 జెడ్ ఈ విధంగా. నెక్స్ట్ ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానం, అంటే 2 = 4 = నెక్స్ట్ 6 = 7. సో మనకి యాంగిల్ 3 = ఎంత అన్నాడు అండి, 135 అన్నాడు కాబట్టి సో 135 రాద్దాం, 3 ఇక్కడ ఉంది కాబట్టి. అంటే 1 = 135 అవుతుంది, 5 = 135 అవుతుంది, అలాగే 8 = 135 అవుతుంది. సో ఈ రెండు రేఖలు సమాంతర రేఖ అయినప్పుడు ఏవైనా రెండు కోణాలు తీసుకుంటే అయితే ఏమవ్వాలండి, సమానం అవ్వాలి, లేదా ఆ రెండు కోణాల మొత్తము కూడా 180 డిగ్రీలు అవ్వాలి. ఇక్కడ నేను 1, 2 కోణంగా తీసుకుంటున్నాను రెండు కోణం. సో 1 = 135 అయితే 2 ఎంత అవుతుందండి, సో 2 కూడా మనకి ఎంత అవ్వాలి, 180 అవ్వాలి. సో ఇది 135 అయితే రిమైనింగ్ ఎంత ఉందండి, 45 ఉంది. అంటే యాంగిల్ 2 ఎంత అవుతుంది, 45 డిగ్రీస్ అవుతుంది. సో 245 కాబట్టి ఆటోమేటిక్ గా 445 అవుతుంది, 6 కూడా 45 అవుతుంది, 7 కూడా 45 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో మొదటి ప్రాబ్లం ఇది ఇచ్చాడు మనకి. సో రెండు సమాంతర రేఖలు ఒక తిరిగి రేఖ ఇచ్చినప్పుడు యాంగిల్ 3 = 135 ఇచ్చాడు. సో మిగిలిన కోణం కనుక్కోమన్నాడు. ముందు ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే ఇచ్చిన పటాన్ని చదవగలగాలి. సో పటాన్ని మనం చదివి అవగాహన చేసుకున్నట్లయితే మనకి ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. సో ఈ పటంలో మనకి ఇక్కడ సరికోణాలకి సరికోణాలు, బేసి కోణాలకి బేసి కోణం సమానం కాదు, ఎందుకంటే కోణాలు మనం ఆ విధంగా ఇవ్వలేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆ విధంగా ఇస్తేనే మనకి ఇక్కడ సరికోణాలకి సరికోణాలు, బేసి కోణాలకి బేసి కోణం సమానం అవుతాయి. సో ఆ విధంగా లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్రాస్ కి ఈ క్రాస్ తీసుకోవాలి, ఈ క్రాస్ కి ఈ క్రాస్ తీసుకోవాలి. సో 1, 3, 5, 8 సమానం అవుతాయి. సేమ్ అదే విధంగా 2, 4, 6, 7 సమానం అవుతాయి. సో ఇవన్నీ సమానం కాబట్టి 3 అక్కడ ఇచ్చాడు, 3 = 135 కాబట్టి సో మిగిలిన ఆటోమేటిక్ ఇవి కూడా ఏమవుతాయంటే 135 అవుతాయి. ఓకే, సో ఈ కోణం తీసుకున్నట్లయితే ఇది 135 కాబట్టి ఈ రెండు కోణాల జత 1, 2 అవ్వచ్చు, ఇది 1, 4 అవ్వచ్చు, ఇది 1, 6 అవ్వచ్చు, ఇది 1, 7 అవ్వచ్చు. సో ఏ రెండు కోణాలు తీసుకున్నా సరే వాటి యొక్క మొత్తం ఎంత అవ్వాలంటే మనకి 180 అవ్వాలి. సో 1 మనకి ఆల్రెడీ ఎంత అయిందండి, 135 కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుందండి 180 అవ్వాలంటే, 45 ఉంటుంది కాబట్టి 2 అయినా 4 అయినా 6 అయినా 7 అయినా అంత ఎంత అవుతుందంటే 45 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే ప్రాబ్లం ఏమిచ్చాడంటే ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, అలాగే డిఈ తిరిగ రేఖ అన్నాడు. సో మనకి ఏబి ఎక్కడ ఉందండి, ఏబి ఇది అంటే ఈ భుజము, అలాగే సిడి అంటే ఈ భుజము, ఈ రెండు కూడా ఒకదానికొకటి సమాంతరం. ఇంకేమన్నాడు, డిఈ అనేది ఏమన్నాడంటే తిరిగ రేఖ అన్నాడు. సో డిఈ అనేది ఇక్కడ ఉంది, సో ఇది మనకి ఇక్కడ తిరిగ రేఖ అయితే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. అది మనకి ఇక్కడ ప్రాబ్లమ్ లో ఇచ్చింది. కానీ పటంలో ఏమి ఇచ్చాడు చూడండి, పటంలో ఇక్కడ ఈ కోణం 100 ఇచ్చాడు, ఈ కోణం 35 ఇచ్చాడు, ఈ కోణం ఎక్స్ ఇచ్చాడు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనము ఇచ్చిన స్టేట్మెంట్ ప్రాబ్లమ్ చదవాలి, అలాగే పటాన్ని కూడా మనం చదవగలగాలి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ మనకి ఏమిచ్చిందంటే ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, ఏబికి సిడి అనేది సమాంతరంగా ఉంది. సో తిరిగి రేఖ ఏదైందండి, ఇక్కడ డిఈ అనేది తిరిగి రేఖ, ఏంటి డిఈ అనేది తిరిగి రేఖ. సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఈ 100 అనే కోణంకి ఇక్కడ ఈ కోణం, ఏ కోణం అండి ఇది, ఇది 35 ఇది ఎక్స్, టోటల్ ఎంత అవుతుందంటే 35 + x డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ కోణం ఏ కోణాలు అవుతాయి. సో ఈ రేఖ పరంగా ఈ కోణం అనేది ఏమో పైన
ఇటు వైపు ఏర్పడింది ఏంటి ఎడమ వైపు ఏర్పడింది సేమ్ అదే విధంగా ఈ ర్యాక్ కొంచెం బయటకు వచ్చింది అనుకోండి సో ఇది తిరిగి ర్యాక్ అవుతుంది కదా అప్పుడు ఈ 35 ప్లస్ ఎక్స్ అనేది ఏమో ఈ ర్యాక్కు పైన ఇటు వైపు ఏర్పడింది ఏంటి ఎడమ వైపు ఏర్పడింది అంటే పైన ఎడమ వైపు ఈ కోణం కూడా పైన ఎడమ వైపు అంటే అటువంటి కోణాలు ఏ కోణాలు అవుతాయి మనకి ఇక్కడ సదృశ్య కోణాలు అవుతాయి సో సదృశ్య కోణాలు అనేది ఏ విధంగా ఉంటాయి సమానంగా ఉంటాయి సో సదృశ్య కోణం సమానం కాబట్టి ఇక్కడ 35 ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 100 అవుతుంది సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 100 మైనస్ 35 అంటే ఎంత అవుతుందండి 65 అవుతుంది ఓకే సో మనకి ఏముండదండి ఇచ్చిన ప్రాబ్లం లో మనం పటాన్ని కానీ అవగాహన చేసుకున్నట్లయితే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ లో థర్డ్ ప్రాబ్లం ఇచ్చాడు చూడండి ఈ విధంగా ఒక పటం ఇచ్చాడండి సో ఈ పటంలో మనకి ఇక్కడ ఎం ప్యారలల్ ఎన్ అన్నాడు అంటే ఈ రెండు రేఖలు కూడా ఒకదానికి ఒకటి సమాంతర రేఖలు సో అప్పుడు మనకి ఈ పి అనే రేఖ ఏ రేఖ అవుతుందండి తిరిగి రేఖ అవుతుంది ఓకే ఆ సందర్భంలో కొన్ని కోణాలు ఇచ్చాడు ఇక్కడ ఇది 120 అన్నాడు ఇది ఎక్స్ అన్నాడు ఇది వై అన్నాడు ఇది 45 డిగ్రీస్ అన్నాడు సో మనం ఏం చేయాలంటే సదృశ్య కోణాలు కానీ లేదా ఏకాంతర కోణాలు ఏకబాహ్య కోణాలు వీటిని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే దీన్ని సాల్వ్ చేయాలి ఇక్కడ 120కి ఎక్స్ అనేది ఏ కోణం అవుతుంది సో ఎప్పుడైనా సరే మనం పటాన్ని మనం అవగాహన చేసుకోవాలి ఓకే సో 120కి ఎక్స్ అనేది ఎదురెదురుగా ఉంది మరి రెండు రేఖలు ఖండించుకున్న ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అటువంటి కోణాలు ఏ కోణాలు అవుతాయి శీర్షాభిముఖ కోణాలు అవుతాయి సో శీర్షాభిముఖం ఏ విధంగా ఉంటాయండి సమానంగా ఉంటాయి కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ అవుతుంది ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ రేఖ పరంగా ఈ ఎక్స్ అనే కోణం ఏ కోణం అండి సో కిందన ఏర్పడింది క్రిందన కుడివైపున ఏర్పడింది సేమ్ అదే విధంగా ఈ రేఖకు ఈ తిరేక రేఖ పరంగా క్రిందన కుడివైపున ఏర్పడిన కోణం ఏ చూడండి ఈ కోణం దాంట్లో ఇది వై కోణం ఇది 45 డిగ్రీస్ కోణం సో రెండింటి యొక్క మొత్తం కోణం ఏమవుతుందండి వై ప్లస్ 45 డిగ్రీస్ అవుతుంది లేదా ఇంకొకటి చెప్పాను నేను ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానం సో ఇది 120 అయితే ఇది 120 అవుతుంది ఇది కూడా 120 అవుతుంది వీటి యొక్క మొత్తం కూడా అంటే ఈ కోణం మొత్తం కూడా 120 అవుతుంది అంటే వై ప్లస్ 45 డిగ్రీస్ ఇది కూడా ఎంత అవుతుంది 120 డిగ్రీస్ అవుతుంది ఓకే సో 120 కాబట్టి వై ఇజ్ ఈక్వల్ టు 120 మైనస్ 45 డిగ్రీస్ అవుతుంది ఓకే సో వై ఇజ్ ఈక్వల్ టు 75 డిగ్రీస్ అవుతుంది ఓకే ఇది మనకి వై వాల్యూ ఇది ఎక్స్ వాల్యూ మనకేం అడిగాడంటే ఎక్స్ వై వాల్యూస్ అడిగాడు సో ఎటువంటిదైనా సరే మనం ప్రాబ్లమ్ లో ఇచ్చిన ఈ పటాన్ని అవగాహన చేసుకున్నట్లయితే మనం ప్రాబ్లమ్ ఈజీగా చేయొచ్చు ఓకే సో ఇవంతా రాయాల్సిన అవసరం కూడా లేదు అర్థం చేసుకోండి ఇది 120 కాదు ఇది 120 అవుతుంది సో ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానం కాబట్టి ఇది 120 అవుతుంది ఈ మొత్తం కూడా 120 అవుతుంది అంటే ఇదేమైంది వై ప్లస్ 45 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ 120 రాస్తే కేవలం ఇది ఒకటే రాసుకుని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇదంతా రాయాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ లో ఫోర్త్ ప్రాబ్లం చూడండి సో పటం మనకి ఈ విధంగా ఇచ్చాడండి సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే ఏబి ప్యారలల్ సిడి అన్నాడు ఈ ఏబి అనే రేఖ సిడి అనే రేఖకు ప్యారలల్ గా ఉందని చెప్పాడు ఓకే సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఈ ఎఫ్ఈ అనేది ఏమంటే చూడండి మనకి ఈ విధంగా డాట్స్ ఇచ్చాడు మనకి ఎప్పుడైనా జ్యామితీయ పరంగా పటాల్లో ఈ విధంగా డాట్స్ ఇస్తే అది మనకి పటం పరంగా ఇచ్చాడు కాదండి అది ఒక నిర్మాణం అంటే వాడు నిర్మించుకున్నాడు లేదా మనం ఏమైనా నిర్మించుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పటంకి ఆ టెక్స్ట్ బుక్ లో డాట్స్ ఇచ్చాడు కానీ ఒక కొన్ని కొన్ని సందర్భంలో డాట్స్ ఇవ్వడు సో ఇవ్వకుండా ఈ విధంగా ఉంటుంది సో అప్పుడు మనకి ఈ కోణం విలువ ఎంత అడుగుతాడు సో అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఈ విధంగా డాట్స్ పెట్టుకొని ఒక రేఖను మనం గీసుకోవాలి సో రేఖను గీచిన తర్వాత ఈ రేఖ ఏ విధంగా ఉంటుందంటే ఈ ఏబి రేఖకు అలాగే సిడి రేఖకు ప్యారలల్ గా ఉంటుంది అంటే సమాంతరంగా ఉంటుంది సో సమాంతరంగా ఉన్నప్పుడు ఈ రేఖకు ఈ రేఖ సమాంతరం అయినప్పుడు ఈ ఏఈ రేఖ ఏ రేఖ అవుతుందండి తిరిగి రేఖ అవుతుంది సేమ్ అదే విధంగా ఈ సిడి రేఖకు ఈ ఎఫ్ఈ రేఖ సమాంతరమైనప్పుడు ఈ సిఈ రేఖ ఏ రేఖ అవుతుందండి తిరిగి రేఖ అవుతుంది సో ఆ విధంగా చూసుకోవాలి సో ఫస్ట్ ఈ రెండు రేఖలు తీసుకున్నప్పుడు ఏఈ రేఖ అనేది తిరిగి రేఖ అవుతుంది సో అప్పుడు మనకి ఈ 20 అనే కోణంకి ఈ ఎక్స్ అనే కోణం ఏ కోణం అవుతుంది సో రెండు రేఖలకు మధ్యలో అంటే మధ్యలో ఏర్పడ్డాయి అంటే ఏ కోణం అండి అవి అంతర కోణాలు సో తిరిగి రేఖకు చెరో వైపు ఏర్పడ్డాయి మరియు విభిన్న బిందువులు ఏర్పడ్డాయి సో అటువంటి కోణాలు మనము ఏకాంతర కోణాలు అంటాం ఏ కోణాలు ఏకాంతర కోణాలు సో ఏకాంతర కోణాలు ఏ విధంగా ఉంటాయండి సమానంగా ఉంటాయి కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 20 అవుతుంది ఎందుకంటే ఎక్స్ కి 20 అనేది ఏకాంతర కోణం సేమ్ అదే విధంగా ఈ ఎఫ్ఈ అనే రేఖకు సిడి అనే రేఖకు ఈ సిఈ అనేది ఏ రేఖ అవుతుంది తిరిగి రేఖ అవుతుంది
सो तिरेक रेख रेंडु रेखलकु वै कोणम अलगे 33 कोणम एक्कड उंदंडी मध्यलो उंडी सो मध्यलो उंटे ए कोणालु अवुतायंडि अंतर कोणालु अवुतायि सो अंतर कोणालु अवुतायि तिरेक रेखकु चिरवैपु उंडी सो अंतरंगा उंटू तिरेक रेखकु चिरवैपु उंटू विभिन्न बिंदुल मध्य उंडे कोणालु ए कोणालु अवुतायि ఏకాంతర కోణం అవుతాయి కాబట్టి ఈ 33 కి ఈ y అనే కోణం ఏ కోణం అవుతుందంటే ఏకాంతర కోణం అవుతుంది కాబట్టి y 33 అవుతుంది సో మనకి x వాల్యూ అడిగాడు y వాల్యూ అడిగాడు సేమ్ అదే విధంగా యాంగిల్ AEC యాంగిల్ AEC లేదా దీన్ని మనం కొన్నిసార్లు యాంగిల్ CEA అని కూడా అంటుంటాడు CEA ఓకే సో ఈ కోణం అడిగాడు సో ఈ కోణం విలువ ఎంతండి ఇది x ఇది y సో టోటల్ కలిపితే x plus y అవుతుంది కోణం మొత్తం విలువ సో టోటల్ ఎంత అవుతుంది 20 plus 33 సో 20 plus 33 అంటే 53 అవుతుంది అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఏమంటాడంటే యాంగిల్ AEC ని కోణం ఇవ్వకుండా ఏమంటాడంటే యాంగిల్ AEC పరావర్తన కోణం అంటాడు పరావర్తన కోణం సో ఆ సందర్భంలో మనకి ఆప్షన్ లో 53 కూడా ఉంటుందండి సో కానీ ఆన్సర్ 53 అయితే కాదు ఎందుకంటే ఈ కోణంకి పరావర్తన కోణం ఏ కోణం అవుతుందంటే ఇవతల ఉండే కోణం అవుతుంది సో ఇది 53 డిగ్రీస్ కాబట్టి ఈ కోణం ఎంత అవుతుందంటే సో ఒక బిందువు దగ్గరపడిన మొత్తం కోణం ఎంతండి 360 డిగ్రీస్ సో అందులో ఇది 53 కాబట్టి సో రిమైనింగ్ కావాలంటే 360 నుంచి మనము ఆ 53 డిగ్రీస్ ని తీసినట్లయితే సో మనకి ఎంత వస్తుందో అదే మనకి పరావర్తన కోణం అవుతుంది ఎంత అవుతుందండి 307 డిగ్రీస్ అవుతుంది అంటే యాంగిల్ AEC యొక్క పరావర్తన కోణం అంటే ఈ కోణం ఎంత అవుతుందంటే 307 డిగ్రీలు అవుతుంది అలా కాకుండా యాంగిల్ AEC ఎంత అడిగారు అనుకోండి సో పరావర్తన కోణం అనే పదాన్ని ఉపయోగిస్తే మాత్రం ఇది తీసుకోవాలి పరావర్తన అనే కోణం ఉపయోగించకపోతే కేవలం ఇది తీసుకుంటే సరిపోతుంది సో ఈ కోణం అంటే ఏమవుతుందండి x + y సో x + y ఎంత వచ్చింది మనకి ఇక్కడ 53 డిగ్రీస్ వచ్చింది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ లో 5th ప్రాబ్లం చూడండి సో ప్రాబ్లం మనకి ఏమ ఇచ్చారంటే PQ రెండు సరళ రేఖలు అన్నాడు ఆ రెండు సరళ రేఖలను T అనే రేఖ ఖండించుకుంటే ఈ PQ రెండు కూడా సమాంతర రేఖలు అని అడిగాడు అంటే P parallel Q అవుతుందని చెప్పన్నాడు సో ఇటువంటి మనం చేయాల్సిన అవసరం లేదు DSC పర్పస్ లో గాని ఎందుకంటే మనకి కాన్సెప్ట్ అనేది ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవాలంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చూసిస్తే మంచిది ఓకే సో మనకి ఇక్కడ ఈ PQ రెండు రేఖలను కూడా T అనే రేఖ ఏం చేసింది రెండు విభిన్న బిందువుల్లో ఖండించుకుంది కాబట్టి ఇక్కడ T అనే రేఖ ఏ రేఖ అవుతుందండి తిరిగ రేఖ అవుతుంది అంతే కదా ఓకే PQ రెండు రేఖలు కూడా ఇక్కడ మనకి సరళ రేఖ అన్నాడే గానీ సమాంతర రేఖను చెప్పలేదు మనం చూపించాల్సింది ఏంటంటే ఇక్కడ P parallel Q అంటే PQ రెండు కూడా సమాంతర రేఖను చూపించాలి ఓకే సో ఇప్పుడు మనకి ఈ T అనే రేఖ ఈ రెండు రేఖలను ఖండించుకున్నప్పుడు ఇక్కడ రెండు కోణాలు ఇచ్చాడండి మనం ఏం చెప్పుకున్నాం ఒక తిరిగ రేఖ రెండు సరళ రేఖలను ఖండించుకున్నప్పుడు రెండు విభిన్న సరళ రేఖలను ఖండించుకున్నప్పుడు మనకి ఏర్పడిన కోణాల్లో ఏమైనా రెండు కోణాలు తీసుకున్నాం అనుకోండి ఏమైనా రెండు కోణాలు తీసుకుంటే ఏమవ్వాలి ఆ రెండు కోణాలు సమానమైన అవ్వాలి లేదా వాటి యొక్క మొత్తం అనేది మనకి ఇక్కడ సంపూరకమైన అవ్వండాలి సో ఆ రెండు సందర్భాల్లోనే మనకి ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అవుతాయి సో మనకి ఇచ్చిన కోణాలు ఏంటి ఇక్కడ 80 ఇచ్చాడు 100 ఇచ్చాడు రెండు కూడా సమాన కోణాలు కాదు కాబట్టి ఫస్ట్ నేమ్ చూడవలసిన అవసరం లేదు సో రెండో నేమ్ ఏంటి ఆ రెండు కోణాల యొక్క మొత్తము కూడా 180 అవ్వాలి 100 + 80 = 180 సరిపోయింది కానీ మనకి ఇక్కడ ఇంతకీ ఇచ్చిన ఈ రెండు కోణాలు కూడా ఏ కోణం చూడాలి అవి సదృశ్య కోణాలా లేదా ఏకాంతర కోణాలా లేదా ఏక బాహ్య కోణాలా లేదా శీర్షాభిముఖ కోణాలా ఈ నాలుగు కోణాల్లో అది ఏ కోణమైనా ఈ రెండు కోణాలు మళ్ళీ మనకి రెండు ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు కాకుండా పోతాయి ఏ సందర్భంలో రెండు కోణాలు రెండు సరళ రేఖలను ఒక తిరిగి రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాల్లో రెండు కోణాల మొత్తం కూడా 180 డిగ్రీలు అవుతుంది ఏ సందర్భాలు ఏంటి ఒక తిరిగి రేఖకు ఒకే వైపు ఉన్న అంతర కోణాలు మొత్తం లేదా తిరిగి రేఖకు ఒకే వైపు ఉన్న బాహ్య కోణాల మొత్తమే మనకి ఇక్కడ 180 డిగ్రీలు తీసుకోవాలి సో మనకి ఇక్కడ 100 డిగ్రీలు ఇచ్చాడు 80 డిగ్రీలు ఇచ్చాడు రెండు కూడా తిరిగి రేఖకు ఒకే వైపు ఉన్నాయి మరియు అంతరంగా ఉన్నాయి సో తిరిగి రేఖకు ఒకే వైపు ఉంటూ అంతరంగా ఉండే కోణాలు ఏమవుతాయి అంటే మనకి ఎప్పుడు కూడా సంపూరకాలు అవుతాయి కాబట్టి ఈ రెండు కూడా 180 డిగ్రీలు వస్తుంది మనకి సో మనకి నేమ్ అనేది పాటించింది కాబట్టి మొత్తంగా మనం ఏం చెప్పచ్చు అంటే పీ కామా క్యూ రెండు రేఖలు కూడా మనకి సమాంతరంగా చెప్పుకోవచ్చు
ओके प्रॉब्लम अंत इंपॉर्टेंट का मन कांसेप्ट अवगन मतलब प्रॉब्लम ओके नेक्स्ट मन सिक्स प्रॉब्लम चूँ सिक्स प्रॉब्लम मन चाल इंपॉर्टेंट इटुवंटि प्रॉब्लम्स इस्तुन्नाडु मन की इकड एल एम रे सरल रेखल इच्छा आ रे सरल रेखल समांतर रेखल आड़े चप्पा एल रेख अलग एम रेख यह रे रेखल समांतर रेखल अंत आ रेदा समांतर सो आ सदर्भ में मन इक इधक रेख इच्छा इधक रेख इच्छा आ रे रेखल बिंदु ए बिंदु वाल खंड सो खंड एल रेख पै अरवे डिग्री वै डिग्री जेड डिग्री अने मूड को अलगे प्राप्त में एक्स ऐरपड़ी प्राप्त में फारटी ऐरपड़ी सो मन मतना एल पैरल एम अना पटम आधार एक्स वै जेड वालू कटम ओके सो इट वाट की मन जामती परंग मेन पटा अवगाहन चुस्के प्रॉब्लम चेल्सा अवसर लेकिन ओके सिंपल चुप्तान चूँ इक मन की रेख इधक रेख रे रेख को समांतर रेख अना सो समांतर रेख अख चूँ इकड़ा खंड अलगे इकड खुद अटे रे विभिन्न बिंदु खंड सो रे विभिन्न बिंदु खंडी इदेमी तिर्यक रेख अंत कदा सो तिर्यक रेख अब इकड़ी जेड अने कोण की अलगे फारटी अने कोण की रेण तेरा चूँ रेण ये कोणाई तिर्यक रेख अब तिर्यक रेख चरवि विभिन्न बिंदु वाई मरी अंतरंग सो अट्ठे कोण ये कोणी एकांतर कोणाई काबटी जेड फारटी रेण एकांतर कोणाई सो एकांतर कोण यह विधा उठे सामान उबी जेड विवेदी फारटी डिग्री अब ओके सो जेड अंत फारटी अब वै कड़ता सो वै कटे चूँ वै अने बिंदु वो सो ए बिंदु एक्डी एल अने रेख मेदी एदना रेख मेद बिंदु ऐसकते आ बिंदु वर्पड़न कोण अंत नूट एन भाई उठी ओके अंत सल रेख पै बिंदु वर्पड़न कोण इट नूट एन भाई उठी अलग इट चूस नूट एन भाई उठा सो इक मन की कोण अरवे इच्छा कोण नलब वाई सो मिगन कोण वै अटे सिक्सटी प्लस फारटी प्लस वै इज एवाली वन एटी अवाली सो आल सिक्सटी प्लस फारटी अंत हंड्रेड अवतनी सो वै वालू एंत वस्तु सो वै इज ईक्वल टू एट नेक्स्ट मन के अड़का एक्स वाल्यू अड़का सो एक्स वाल्यू रेल का चयी मोदी इध चूँ ए बी सी अने त्रिभुज सो त्रिभुज त्रिभुज में मूड कोण मोतमी नूट एन डिग्री अवतनी सो मन इकड़ एन भाई वे नलब वो सो इंक नूट एन भाई इंकंत अरवे डिग्री उबी एक्स वाल्यू ए अरवे डिग्री अंत मोदे त्रिभुज एबीसी त्रिभुज त्रिभुज में मूड कोण मोतम नूट एन भाई डिग्री मन तेस मूड कोण मोतम मन की नूट एन भाई की ईक्वल एक्स वाल्यू वस्तु लेदा इंकोक विधान चयचु एल एम रे रेखल रेख समांतर रेख आ सदर्भ में रेख ए रेख अवतनी चूँ इकड खंड अलग इकड खंड अंत यह रेख यह रे रेख रे विभिन्न बिंदु खंडी रेख को रेख अवतनी तिर्यक रेख अवतनी अंत कदा सो तिर्यक रेख अब इक एक्स अने कोण की अलगे सिक्सटी अने कोण की मध्य डिफरेंस इधी तिर्यक रेख अब तिर्यक रेख की एक्स अने कोण इट सिक्सटी अने कोण इट मरी रे विभिन्न बिंदु मरी अंतरंग सो और तिर्यक रेख रे समांतर रेख खंड कोणा मन की तिर्यक रेख चरवू विभिन्न बिंदु उठू अंतरंग उड़े कोण ये कोणाई एकांतर कोणाई ओके एकांतर कोण विधा उठाई सामान उबी मन की सिक्सटी की एक्स अनेमी सामनमेंबी एक्स इज्कल सिक्सटी अवतनी ओके सो मतलब मैं एक्सप्लेन एक्सप्लेन यानी पटाने अवगाहन चुस्के एक्स वै जेड वैल्यू चूडगा ओके सो नेक्स्ट प्रॉब्लम चुद नेक्स्ट मन इकड़ा एक्सरसाइज सेवंथ सम चूँ सेवंथ सम एम इच्छा पी क्यू आर एस पी क्यू आर एस नालुगु रेखलु समांतर रेखलु अंटे ओकदानिकोकटि समांतर मरियु टी अने रेख नालुगु रेखलनु नालुगु विभिन्न बिंदुल्लो खंडिंचुकुंदि काबट्टि टी अने रेख ए रेख अवुतुंदि तिर्यक रेख अवुतुंदि
ఓకే ఆ రెండు కూడా అడిచారు PQR is 4 కూడా సమాంతర రేఖలు మరియు TA అనేది తిరిగ రేఖ అన్నమాట ఆ సందర్భంలో మనకి ఇక్కడ x y z వాల్యూస్ అడిగారు సో మనకి కేవలం ఈ నాలుగు సమాంతర రేఖల ఆధారంగా కేవలం ఒక కోణం మాత్రమే ఇచ్చాడు 80 డిగ్రీ సో మిగిలిన నాలుగు కోణాలు x సర్ మిగిలిన మూడు కోణాలు x y z ఈ మూడు కోణాల విలువ కూడా మనం కనుక్కోవాలి సో మనకి ఏం లేదండి ఇప్పుడు ఈ సమాంతర రేఖల్లో ఏ రెండు కోణాలు తీసుకున్నా సరే ఆ రెండు కోణాలు ఏ కోణాలతో చూసుకోవాలి సదృశ్య కోణాలు అయితే సమానం అవుతాయి ఏకాంతర కోణాలైనా సమానం అవుతాయి అలాగే ఏక బాహ్య కోణాలైనా సమానం అవుతాయి అలాగే శీర్షముఖ కోణాలైనా సమానం అవుతాయి అలా కాకుండా తిర్యక్ రేఖ ఒకే వైపు ఉండే అంతర్ కోణాలైనా లేదా తిర్యక్ రేఖ ఒకే వైపు ఉండే బాహ్య కోణాలైనా ఆ కోణాల జతం ఏ విధంగా ఉంటుందంటే సంపూరకాలుగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ రెండు సరళ రేఖలకి ఇది తిర్యక్ రేఖ అయినప్పుడు ఈ ఎనభై ఈ ఎక్స్ ఈ రెండు కోణాలు కూడా ఏ కోణాలు అవుతాయి సో ఇది తిర్యక్ రేఖ తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉన్నాయి మరియు మధ్యలో ఈ రెండు రేఖలకు మధ్యలో అంటే ఏంటండి అంతరంగా ఉన్నాయి తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉంటూ అంతరంగా ఉండే కోణాల జత అనేది ఎప్పుడు ఏ విధంగా ఉంటుందండి సంపూరకంగా ఉంటుంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 180 అవుతుంది ఆల్రెడీ 80 ఉంది కాబట్టి 180 అవ్వాలంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి 100 అవుతుంది ఓకే సో ఎక్స్ ఇక్కడ ఎంత వచ్చింది 100 వచ్చింది ఇప్పుడు ఈ రెండు సల్లాగా తీసుకుందాం మధ్యలో ఈ క్యూనే సల్లా లేదనుకుందాం సో ఆ సందర్భంలో పిఆర్ ఈ రెండు సరళ రేఖలకు ఈ రెండు సమాంతర రేఖలకు టి అనేది తిరిగ రేఖ అయింది సో తిరిగ రేఖ అయినప్పుడు ఇది తిరిగ రేఖకు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కన్వీనియంట్ కోసం ఏం చేస్తున్నానంటే ఈ రేఖ చెరిపేస్తున్నాను ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది కదా ఓకే ఇది చెప్పేశాను ఇప్పుడు చూడండి ఈ రెండు రేఖలు కానీ తీసుకున్నట్లయితే ఈ రేఖకు ఈ రేఖ సమాంతర రేఖ ఇది తిరిగ రేఖ అయింది సో తిరిగ రేఖ అయినప్పుడు తిరిగ రేఖకు ఈ 80 బై ఈ రెండు కోణాలు కూడా ఎక్కడనే చూద్దాం సో తిరిగ రేఖ రెండు కూడా చెర వైపు ఉన్నాయి ఇది తిరిగ రేఖ అయినప్పుడు 80 పైన ఉంది వై అనేది కింద ఉంది సో చెర వైపు ఉన్నాయి సో రెండు చెర వైపు ఉన్నాయి మరియు విభిన్న బిందువుల్లో ఉన్నాయి రెండు కూడా ఇది ఈ బిందు వద్ద ఉంటే ఇది ఈ బిందు వద్ద ఉంది ఓకే నెక్స్ట్ మరి అంతరంగా కూడా ఉన్నాయి సో మనకి మూడు నియమాలు పాటించే ఈ రెండు కోణాలు కూడా అంతరంగా ఉన్నాయి అలాగే తిరియక్ రేఖకు చెర వైపు ఉన్నాయి మరియు తిరియక్ రేఖకు ఏం చేసాయి విభిన్న బిందువుల్లో ఖండించుకున్నాయి విభిన్న బిందువుల్లో ఖండించుకున్నాయి సో ఈ మూడు నియమాలు పాటించే కోణాల జతలు మనము ఏ కోణాల జతగా తీసుకుంటామండి అంతరంగా ఉన్నాయి కాబట్టి ఏకాంతర కోణాలుగా తీసుకుంటాం ఓకే సో ఏకాంతర కోణాలు అనేది ఏ విధంగా ఉంటాయి సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ 80 కి వై అనేది ఏకాంతర కోణం అయింది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి 80 అవుతుంది ఎందుకంటే సమాంతరం కాబట్టి ఓకే సో వై వాల్యూ 80 ఇప్పుడు మనము ఈ రేఖతో ఈ రేఖను పోల్చాల్సిన అవసరం లేదు ఈ రేఖ రెండు రేఖలను పోల్చడం సరిపోతుంది సేమ్ ఇందాక నేను ఈ రేఖ చెరిపిస్తాను కానివ్వండి ఈ రేఖ మనము ఎక్స్ ఇక్కడ ఎంత వచ్చిందండి 100 వచ్చింది సో ఇప్పుడు ఈ రేఖతోనే కాదు ఈ రేఖతో ఈ రేఖను పోల్చినా సరే మనకి వై వాల్యూ అనేది వస్తుంది ఏ విధంగా వస్తుంది ఇది ఎక్స్ 100 కాబట్టి ఈ కిందది ఎంత అవుతుందండి 80 అవుతుంది సో ఇప్పుడు 80 అయినప్పుడు ఈ కోణంకి ఈ కోణము ఏకాంతర కోణం అవుతుంది కాబట్టి వై వాల్యూ 80 వస్తుంది సో అలాగే చేయొచ్చు ఓకే నెక్స్ట్ మనము ఈ రెండు రేఖలు కాకుండా కేవలం ఈ రెండు రేఖలు తీసుకుందాం ఆ సందర్భంలో వై వాల్యూ 80 అయింది జెడ్ వాల్యూ ఎంత అవ్వాలో తెలియదు ఇక్కడ మనకి వై జెడ్ ఈ రెండు కోణాలు కూడా ఎటువంటి కోణాల జత తెలుసుకోవాలి మనం ఫస్ట్ అంటే సదృశ్య కోణాలు అవుతాయా ఏకాంతర కోణాలు అవుతాయా లేదా ఏక బాహ్య కోణాలు అవుతాయా లేదా తిరిగ రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు కానీ బాహ్య కోణాలు అయితే చూసుకోవాలి ఓకే సో ఇప్పుడు మనకి ఈ టి అనేది తిరిగ రేఖ ఈ ఆర్ఎస్ అనే రెండు కూడా సమాంతర రేఖ సో తిరిగ రేఖ చూడండి తిరిగ రేఖకు ఇది పైన ఉంటే ఇది కిందన ఉంది అంటే చెర వైపు ఉన్నాయి మరియు బాహ్యంగా ఉన్నాయి చూడండి ఈ రెండు రేఖలకు మధ్యలో కోణాలుగా ఏర్పడితే అంతరంగా ఉన్నట్లు లెక్క సో రెండు రేఖలకు బయట ఏర్పడ్డాయి కాబట్టి ఈ వైజెడ్ రెండు కోణాలు కూడా బాహ్యంగా ఉన్నాయి తిరియక్ రేఖకు చెర వైపు ఉన్నాయి మరియు బాహ్యంగా ఉన్నాయి మూడో పాయింట్ చూడండి రెండు కూడా విభిన్న బిందువుల వద్ద ఉన్నాయి తిరియక్ రేఖకు విభిన్న బిందువుల వద్ద ఉన్నాయి అంటే ఇది ఒక బిందు వద్ద ఉంటే ఇది ఒక బిందు వద్ద ఉంది సో అటువంటి కోణాలు మనకి ఎటువంటి కోణం ఏ కోణాలు అవుతాయండి అంతరంగా ఉంటే ఏకాంతర కోణాలు ఏంటంటే బాహ్యంగా ఉంటే ఏక బాహ్య కోణాలు అవుతాయి ఏ కోణాలు ఏక బాహ్య కోణాలు సో ఏక బాహ్య కోణాల జత అనేది ఏ విధంగా ఉంటుంది ఎప్పుడూ కూడా సమానంగా ఉంటుంది కాబట్టి వై ఎంత ఉంటే జెడ్ కూడా అంత ఉంటుందండి సో వై ఎంత ఉందండి 80 కాబట్టి జెడ్ వాల్యూ కూడా 80 అవుతుంది
ఓకే ఇది మనకి ఏంటి అంటే మనకి కొన్ని రేఖలు ఇచ్చినప్పుడు ఆ రేఖలను ఒక తిరిగి రేఖ ఇచ్చినప్పుడు ఏర్పడిన కోణాలను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ముందుగా ఏం చేయాలంటే ఈ సమాంతర రేఖలను ఒక తిరిగి రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాల్లో ఏ కోణాలు సమానం అవుతాయో లేదా ఏ కోణాల జత అనేది సంపూర్కాలు అవుతాయి మనం తెలుసుకోవాలి మనం. ఓకే ఇక్కడ నేను జెడ్ అనే కోణం విలువ కనుక్కోవడానికి నేను ఈ సరళ రేఖపై ఉన్న వై తో పోల్చాను. మీరు ఎక్స్ తో పోల్చి కూడా చేయొచ్చు, అలాగే ఈ 80 డిగ్రీలతో పోల్చి కూడా చేయొచ్చు మనం. సో ఈ రేఖ పరంగా ఈ 80 డిగ్రీలు అనేది ఎక్కడ చూడండి, ఈ రేఖకు కిందన ఉంది. సో క్రిందన పైన ఉంది, క్రిందన కుడివైపు ఉంది. సేమ్ ఇదే విధంగా ఈ రేఖ పరంగా ఈ కోణం అనేది ఏమో క్రిందన కుడివైపు ఉంది. కాబట్టి ఈ కోణంకి ఈ కోణం అంటే ఈ 80 డిగ్రీలు అనే కోణంకి ఈ జెడ్ అనే కోణం ఏ కోణం అవుతుంది అంటే సదృశ కోణం అవుతుంది. సో అటువంటి సందర్భంలోన ఈ రెండు కోణాలు కూడా సమానంగా ఉంటాయి, కాబట్టి జెడ్ వాల్యూ 80 అవుతుంది. సో ఆ విధంగా అయినా సరే మనం చేయొచ్చు. సో ప్రతిదీ అప్లై చేయొచ్చండి, ఎక్స్ తో పోల్చి కూడా చేయొచ్చు మనం. సో దాన్ని కూడా మనం ట్రై చేయండి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ లో 8th ప్రాబ్లం చూడండి. సో 8th ప్రాబ్లం ఏమిచ్చాడంటే ఈ విధంగా పటం ఇచ్చాడండి. ఈ పటంలో మనకి ఇక్కడ ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు మనకి. ఈ ఏబి అనే రేఖ సిడి అనే రేఖకు సమాంతరంగా ఉంది, అయినా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ అడిగాడు. సో మనం ఏం చేస్తే ఈ పటం మనకి ఈజీగా అవగాహన అవుతుంది మనం చూసుకోవాలి మనం. సో మనకేంటిది, సమాంతర రేఖలు ఉండాలి, అలాగే తిరియగ రేఖ ఉండాలి. సో ఆ రెండు ఉంటే మనము ఆ పటాన్ని కూడా అవగాహన చేసుకోవచ్చు. మనకి రెండు సమాంతర రేఖలు ఉన్నాయి కానీ తిరియగ రేఖ ఉందా లేదు. సో లేనప్పుడు మనము తిరియగ రేఖను సృష్టించాలి, లేదా ఒక సమాంతర రేఖను సరే మనం సృష్టించాలి. సో మనం ఏం చేద్దామంటే, ముందే చెప్పుకున్నాం మనం జామితీయకు ఉన్న ఉత్తమమైన లక్షణం ఏంటంటే మనకి పటం అవగాహన అవడం కోసం మనం ఎక్స్ట్రాగా కొన్ని నిర్మాణాలు చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఏంటంటే స్టూడెంట్స్ పరంగా బేస్ చేసుకోవాలి మనకి ఆ టెక్స్ట్ బుక్ అన్నాడు, ఈ అనే బిందువు గుండా ఏబి అనే రేఖకు సమాంతర రేఖ గీయండి అనేసి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి అది ఎప్పుడు, సో మనం ఏం చేయాలంటే ఊహించుకోవాలి ఖచ్చితంగా. సో ఈ అనే బిందువు గుండా ఏం చేయాలంటే మనము ఒక సమాంతర రేఖను మనము ఈ విధంగా ఎప్పుడైనా సరే జామితిలో మనం నిర్మాణాలు గీసినప్పుడు ఈ విధంగా డాట్స్ తోటి గీసుకోవాలండి, ఎందుకంటే అది పటంలో ఇచ్చింది కాదు మనం గీచింది అని తెలుస్తుంది కాబట్టి. ఓకే సో ఇప్పుడు మనకి ఈ ఏబి అనే రేఖకు ఒక సమాంతర రేఖ గీచాను. ఇప్పుడు ఏబి రేఖ సిడిని రేఖ కూడా ఏ విధంగా ఉందండి, సమాంతరంగా ఉంది. కాబట్టి మనం గీచిన ఈ రేఖ దీనికి కూడా సమాంతరంగానే ఉంటుంది. ఓకే ఇప్పుడు మనకి ఏం కావాలంటే, ఈ రేఖకు ఈ రేఖకు ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అయినప్పుడు ఇది ఏమవుతుందండి, తిరియగ రేఖ అవుతుంది. సో తిరియగ రేఖ అయినప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ అనే కోణము అలాగే వై లో సగం కోణం ఇది. సో ఈ కోణం రెండు కోణాలు కూడా ఏ కోణాలు అవుతాయి తిరియగ రేఖకు అంతరంగా ఒకే వైపు అంతరంగా ఉండే కోణాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ ఇక్కడ ఈ వై అనే కోణాన్ని రెండు భాగాలు చేసింది చూడండి ఈ రేఖ. సో పైకి కొంత వెళ్ళింది, క్రింద కూడా కొంత వచ్చింది, అంటే సగం చేస్తుంది కరెక్ట్ గా. సో ఇది మనము వై బై టూ గా దీన్ని వై బై టూ గా తీసుకుందాం. ఓకే ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వై బై టూ అంటే ఈ ఎక్స్ అనే కోణము అలాగే ఈ వై బై టూ అనే కోణము వాటి యొక్క మొత్తం ఎంత వస్తుంది, 180 డిగ్రీస్ వస్తుంది. సేమ్ అదే విధంగా ఈ రేఖ అనేది ఏమో ఈ రేఖకు ఏ విధంగా ఉంది, సమాంతరంగా ఉంది. ఆ సందర్భంలో మనకి ఈ సి అనే రేఖ ఏ రేఖ అవుతుందండి, ఇక్కడ ఖండించుకుంది అలాగే ఇక్కడ కూడా ఖండించుకుంది. సో రెండు విభిన్న బిందువుల్లో ఖండించుంది కాబట్టి ఈ రేఖ తిరియగ రేఖ అవుతుంది. సో తిరియగ రేఖ అయినప్పుడు ఈ జెడ్ అనే కోణము అలాగే ఈ వై లో సగం అంటే వై బై టూ అనే కోణం ఈ రెండు కోణాలు కూడా ఏ కోణాలు అవుతాయి, తిరియగ రేఖకు ఒకే వైపు ఉన్నాయి, ఈ రెండు సార్లు రేఖకు మధ్యలో ఉన్నాయి అంటే అంతరంగా ఉన్నాయి. సో తిరియగ రేఖకు ఒకే వైపు ఉంటూ అంతరంగా ఉండే కోణాలు ఎప్పుడు కూడా సంపూర్కలు అవుతాయి. కాబట్టి మనకి ఇక్కడ జెడ్ ప్లస్ వై బై టూ ఇజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. ఓకే సో మొత్తం యాడ్ చేసుకుంటే మనం ఇక్కడ ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ వై బై టూ ప్లస్ వై బై టూ వై బై టూ ప్లస్ వై బై టూ మొత్తం కలిపి ఏమవుతుందండి, వై అనే కోణం అవుతుంది. సో ఇజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 180 అంటే 360. ఓకే అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 360 వచ్చింది. ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ లో 9th ప్రాబ్లం అవసరం లేదండి, కానీ క్రిందకు వచ్చేసరికి మనకి ఇక్కడ యూనిట్ అభ్యాసంలో 10th ప్రాబ్లం. యూనిట్ అభ్యాసం మనకున్న 9 ప్రాబ్లమ్స్ కూడా మీరు ట్రై చేస్తే వచ్చేస్తే. సో 10th ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ 10th ప్రాబ్లం మనకి ఈ విధంగా పటం ఇచ్చాడండి. సో పటం దగ్గర మనకి ఏంటంటే సిఎఫ్ ప్యారలల్ అంటే ఈ సిఎఫ్ అనే ప్యారలల్ రేఖ ఈ బీడి అనే రేఖకు సమాంతరంగా ఉందని చెప్పాడు. ఈ సిఎఫ్ అనే రేఖ
ఈ BD కు సమాంతరంగా ఉందని చెప్పాడు ఇంకా ఏమ ఇచ్చాడంటే యాంగిల్ CAE CAE అనేది 135 డిగ్రీస్ గా ఇచ్చాడు ఇంకా DE BE అనేదేమో తిర్యగ్రేఖగా చెప్పాడు ఓకే సో మనకి సమాంతర రేఖలు ఇచ్చాడు అలాగే తిర్యగ్రేఖను ఇచ్చాడు కాబట్టి మనం అప్లై చేయవలసినవి ఏంటంటే అక్కడ సదృశ్య కోణాలు ఏకాంతర కోణాలు ఏకబాహ్య కోణాలు అలాగే శేషాత్మక కోణాలు వీటిని అప్లై చేసుకుని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఓకే ఇక్కడ మనకి ఈ బీడీకి ఈ సిఎఫ్ ఈ రెండు రేఖలు కూడా సమాంతరంగా ఉన్నప్పుడు ఈ డిఈ అనే రేఖ ఏ రేఖ అయిందండి తిర్యగ్ రేఖ అయింది ఓకే సో మనకి ఇక్కడ తిర్యగ్ రేఖ అయినప్పుడు మనకి ఈ 135 డిగ్రీస్ కి అలాగే మనకేం కనుక్కోమన్నాడండి యాంగిల్ సి యాంగిల్ ఏ బి డి యాంగిల్ ఏ బి డి అంటే ఈ కోణం కనుక్కోమన్నాడు ఈ 135 డిగ్రీస్ కి అలాగే ఈ కోణంకి గల మధ్య గల సంబంధం ఏంటి మనం చూడాలి ఫస్ట్ చూడండి ఇక్కడ ఈ సరళ రేఖకు ఈ 135 కోణం పైన ఉంది అంటే బయట ఉంది అంటే బాహ్యంగా ఉంది ఈ బి అనే కోణం చూడండి ఈ రెండు సమాంతర రేఖలకు మధ్యలో ఉంది అంటే ఇది అంతరంగా ఉంది అంటే ఒక బాహ్య కోణము ఒక అంతర కోణం ఇచ్చాడు ఓకే సో ఎప్పుడైనా సరే మీరు ఇటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే దీన్ని మనము ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే సో ఇప్పుడు చూడండి మీకు చెప్పాను ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానంగా ఉంటుంది ఇక్కడ ఈ క్రాస్ కి ఈ రేఖ పొడిగించామనుకోండి ఈ క్రాస్ సమానంగా ఉంటుంది అలాగే ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానంగా ఉంటుంది సో ఈ క్రాస్ లో ఒక కోణము అలాగే ఈ క్రాస్ లో ఒక కోణము కనుక్కోవాలంటే ఈ కోణం ఎంత ఇచ్చాడో ఈ కోణంకి అలాగే ఈ క్రాస్ లో ఉండే ఒక కోణం కలిపినట్లయితే ఎంత వస్తుంది అంటే 180 వస్తుంది ఏం లేదండి ఇంకోసారి చెప్తాను చూడండి నీట్ గా ఇక్కడ రెండు రేఖలు ఈ విధంగా ఉన్నాయి ఈ సందర్భంలో మనకి ఏంటంటే ఒక తిరిగి రేఖ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ కోణం 135 డిగ్రీస్ ఇచ్చాడండి ఓకే సో అప్పుడు మనకి ఈ క్రాస్ లో రెండు కోణాలు కూడా సమానంగా ఉంటాయి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ కోణం కూడా 135 ఉంటుంది సో ఈ క్రాస్ కి ఇక్కడ ఈ సరళ రేఖ దగ్గర కూడా ఈ క్రాస్ సమానంగా ఉంటుంది అంటే ఇక్కడ 135 ఉంటుంది ఇక్కడ కూడా 135 ఉంటుంది ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ క్రాస్ అలాగే ఈ క్రాస్ సమానంగా ఉంటుంది సో ఈ క్రాస్ లో ఉండే కోణం ఎంత ఉంటుందంటే ఈ కోణము ప్లస్ ఈ కోణము ఈ రెండు కోణాలు కలిపితే మనకి 180 డిగ్రీస్ రావాలి సో ఇది 135 ఉంది కాబట్టి రిమైనింగ్ ఎంత అవుతుందండి 45 డిగ్రీస్ అవుతుంది అంటే ఇది 45 కాబట్టి ఇది 45 అవుతుంది అలాగే ఇది 45 అవుతుంది అలాగే ఇది కూడా 45 అవుతుంది ఓకే సో ఈ క్రాస్ లో ఇది 135 ఈ క్రాస్ కాబట్టి ఇది ఎంత అవుతుంది 45 డిగ్రీస్ అవుతుంది మనం ఏమి ఉండదండి ఇచ్చిన పటానికి అవగాహన చేసుకుంటే చాలా ఈజీ అండి ప్రాబ్లమ్స్ ఇప్పుడు అన్ని కూడా ఓకే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా 4.4 ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనము కాన్సెప్ట్ బేస్ లో మనము చెప్పుకున్నాం అయితే ఈ 4.4 ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా షార్ట్ కట్ లో మనకి సో మనం కాన్సెప్ట్ బేస్ చెప్పాను కాబట్టి ఒక్కొక్క ప్రాబ్లం కూడా నేను 3 నుంచి 4 మినిట్స్ చెప్పాను కానీ కాన్సెప్ట్ బేస్ కాకుండా మనము షార్ట్ కట్ లాగా నేర్చుకున్నట్లయితే ప్రతి ప్రాబ్లం కూడా మనము 30 సెకండ్స్ లో చేయొచ్చు ఏ విధంగా చేద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో ఏమైనా రెండు సరళ రేఖలను ఒక తిరిగి రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాల్లో ఇవి రెండు కూడా సమాంతర రేఖలు ఇది తిరిగి రేఖ సో రెండు సమాంతర రేఖను తిరిగి రేఖ ఖండించుకుని ఏర్పడిన కోణాల్లో మనకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం అలాగే ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం సో ఇది ఒక్కటి కానీ గుర్తుంటే మనకి సో సమాంతర రేఖలు తిరిగి రేఖకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్ చేయొచ్చు మనకి కోణాల్లో కొన్ని డౌట్ ఉండొచ్చు అంటే సదృశ్య కోణం ఏది శీర్షాభిముఖ కోణాలు ఏవి అలాగే ఏకాంతర కోణాలు ఏవి ఏకబాహ్య కోణాలు ఏవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది అటువంటి వాళ్ళకి ఈ ట్రిక్ ఈజీగా యూజ్ అవుతుందండి ఓకే సో మనము 4.4 ఎక్సెల్ ఉన్న ప్రాబ్లమ్స్ చూసినట్లయితే ఇక్కడ మనము కాన్సెప్ట్ కాదండి షార్ట్ కట్ లో నేర్చుకుంటున్నాము షార్ట్ కట్ లో మనకి ప్రతి ప్రాబ్లం కి ఈజీగా ఏ విధంగా సొల్యూషన్ వస్తుందో చూద్దాం దాని మనకి ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఫస్ట్ ప్రాబ్లం మనకి ఇక్కడ పీక్యూ అనే రెండు సరళ రేఖలు ఇచ్చాడు ఆ రెండు సరళ రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి అన్నాడు మరియు ఆర్ అనేది తిరిగి రేఖని చెప్పాడు దీంట్లో మనకి 3 = 130 డిగ్రీస్ ఇచ్చాడు 3 అనే కోణం 130 డిగ్రీస్ ఇచ్చాడు మిగిలిన కోణాలు అడిగాడు సో మనకి ఇక్కడ 3 ఎక్కడ చూడండి 3 ఇక్కడ ఉంది అంటే ఇది మనకి 130 డిగ్రీస్ సో మిగిలిన కోణాలు కావాలి మనం ఏం చెప్పుకున్నాం రెండు సమాంతర రేఖలను తిరిగి రేఖ ఖండించుకున్నప్పుడు
ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానం కోణం సో మనం చూడండి ఇక్కడ ఈ క్రాస్ కి ఈ క్రాస్ కోణం సమానం ఇది 130 అయింది కాబట్టి యాంగిల్ 1 కూడా 130 అవుతుంది అలాగే యాంగిల్ 5 కూడా 130 అవుతుంది అలాగే యాంగిల్ 8 కూడా 130 డిగ్రీస్ అవుతుంది సేమ్ అదే విధంగా ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానం అయితే మనకి ఇది 130 కాబట్టి ఇది టోటల్ 180 అవ్వాలి ఇది 130 ఇక్కడ రిమైనింగ్ ఎంత అండి ఇది 50 ఓకే సో ఇది 50 కాబట్టి ఇది 50 అవుతుంది ఇది 50 అవుతుంది ఇది కూడా 50 అవుతుంది ఓకే సో ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ 130 ఇవ్వలేదండి 135 డిగ్రీస్ ఇచ్చినట్టు ఉన్నాడు సో చెక్ చేసుకోండి నెక్స్ట్ మనకి ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ని చూసుకున్నట్లయితే సెకండ్ ప్రాబ్లం లో మనం ఎప్పుడు ఈ ట్రిక్స్ యూజ్ చేయాలంటే రెండు సమాంతర రేఖలకు తిరిగి రేఖ ఇచ్చినప్పుడు మాత్రమే మనం యూజ్ చేయడం బాగుంటుంది ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఏబి ఈ ఏబి అనే రేఖ సిడి అనే రేఖకు సమాంతరంగా ఉంది అన్నాడు ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ కోణం 100 ఇచ్చాడు ఈ డిఈ అనేది తిరిగి రేఖ చెప్పాడు ఓకే మనకి ఎక్స్ వాల్యూ అడిగాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి ఏ విధంగా ఉండాలి బొమ్మ ఈ విధంగా ఉండాలి పటం అనేది సో ఈ విధంగా మనం పటాన్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే చూడండి నేను ఎక్స్ట్రా నిర్మించాను ఈ విధంగా నిర్మించినప్పుడు ఇది రెండు కూడా సమాంతర రేఖలు అయ్యాయి ఈ రెండు సమాంతర రేఖలకి ఇది తిరియగ రేఖ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తిరియగ రేఖకు ఈ సమాంతర రేఖకు రెండింటికి మధ్యలో ఉండే కోణం మనం తీసుకోవాలి ఓకే సో ఇది తిరియగ రేఖ ఇది సమాంతర రేఖ సో ఈ రెండింటికి మధ్యలో ఉండే కోణం ఏదండి ఇది అంటే ఇది 35 ఇది ఎక్స్ అంటే 35 ప్లస్ ఎక్స్ అవుతుంది ఓకే అంటే ఈ క్రాస్ లో ఉండే కోణం ఇది కూడా ఎంత అవుతుంది 35 ప్లస్ ఎక్స్ అవుతుంది అంటే ఈ క్రాస్ లో ఉండే కోణానికి ఈ క్రాస్ లో ఉండే కోణం సమానం క్రాస్ ఇది క్రాస్ సో ఈ క్రాస్ లో మనకి ఎంత ఇచ్చాడండి 100 ఇచ్చాడు అంటే ఇవి కూడా ఎంత అవుతాయండి 100 అవుతుంది అంటే 35 ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మనకి ఎంత ఈక్వల్ చేయాలి 100 కి ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ మనం ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే సేమ్ ఎన్ఎం రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు తిరిగి రేఖ ఇచ్చాడు పిఎల్ తిరిగి రేఖ ఇచ్చాడు దీంట్లో మనకి ఈ కోణం 120 ఇచ్చాడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ అడిగాడు మనకి ఏం చెప్పుకున్నామండి తిరిగి రేఖకు సమాంతర రేఖకు మధ్యలో ఉండే కోణం మొత్తాన్ని మనం తీసుకోవాలి సో తీసుకున్నట్లయితే ఇది 45 ఇది వై సో టోటల్ ఎంత అవుతుందండి 45 ప్లస్ వై అవుతుంది ఈ మొత్తం కోణం ఇప్పుడు చూడండి సో మనకి 120 ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఈ క్రాస్ కోణం తీసుకుందాం అంటే ఇది ఎంత ఉంటే ఈ కోణం కూడా అంతే ఉంటుంది దానికి సమానమైన కోణం లేవండి ఈ క్రాస్ కోణం అంటే ఇక్కడ ఈ కోణం ఎంత ఉంటే ఈ కోణం అంతే ఉంటుంది ఈ రెండు కోణాలు కూడా అంతే ఉంటాయి సో ఇది 120 కాబట్టి ఎక్స్ కూడా ఎంత అవుతుందండి 120 డిగ్రీస్ అవుతుంది సేమ్ అదే విధంగా ఈ కోణం కూడా ఎంత అవుతుందండి సో ఈ కోణం ఏం చెప్పుకున్నాం మనం 45 ప్లస్ వై గా చెప్పుకున్నాం కాబట్టి వాటి యొక్క మొత్తం కూడా ఎంత అవుతుంది 120 కి ఈక్వల్ చేసుకుంటే వై వాల్యూ మనకు వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏబి అని ఒక సరళ రేఖ ఇచ్చాడు అలాగే సిడి అని ఒక సరళ రేఖ ఇచ్చాడు మధ్యలో ఈ అనే బిందువు ఇచ్చి ఈ విధంగా కలిపాడు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ అడుగుతుంటాడండి సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది చూడండి ఎం ఆకారంలో ఉంది ఎం ఆకారం అంటే రెండు సమాంతర రేఖలకు మధ్యలో ఒక బిందువు ఇచ్చినప్పుడు ఈ విధంగా కలిపాడాడు ఎం ఆకారంలో ఉంది అటువంటి సందర్భంలో ఇక్కడ కోణం ఎంత ఉంటుందో ఇక్కడ కోణం ఎంత ఉంటుందో ఆ రెండింటి యొక్క మొత్తం కోణమే ఇక్కడ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 ఇచ్చాడు ఇది 60 ఇచ్చాడు సో ఈ మధ్యలో కోణం ఎంత అవుతుందంటే 60 ప్లస్ 50 అంటే 110 డిగ్రీస్ అవుతుంది సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి 20 ఉంది ఇది 33 ఉంది సో మనకి ఈ మధ్యలో కోణం అడిగినట్లయితే ఏమవుతుందంటే 20 ప్లస్ 33 అవుతుంది అంటే 53 డిగ్రీస్ అవుతుంది ఈ టోటల్ మొత్తం కోణం కానీ మనకి అది అడగలేదు ఏమన్నాడంటే ఎక్స్ కోణం వై కోణం విలువ అడిగాడు సో ఈ పైన ఎంత ఉంటే ఇక్కడ ఈ ఎక్స్ విలువ కూడా అంతే ఉంటుంది ఈ కింద కోణం ఎంత ఉంటే ఈ వై కోణం విలువ కూడా అంతే ఉంటుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది వై ఈజ్ ఈక్వల్ టు 33 అవుతుంది ఎం ఆకారం ఉండే పటానికి మనకి ఈ బయట ఉండే కోణం అంటే ఈ బయట కోణం అడిగినట్లయితే ఇక్కడ ఈ కోణం ప్లస్ ఈ కోణం రెండు కోణాలు కలపాలి బయట బాహ్యంగా ఉంది అలా కాకుండా అంతరంగా ఉండే కోణం లోపల కోణం అడిగినప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు కలుపుకుని వచ్చిన కోణం 50 ప్లస్ 60 చేశాం కదా సో వచ్చినప్పుడు ఆ రెండు కలిపినప్పుడు వచ్చిన కోణం ఎంత అయిందో ఆ కోణాన్ని మనము 360 నుంచి కానీ తీసినట్లయితే వచ్చిన కోణమే యువతల కోణం అవుతుంది ఓకే సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా ఇస్తుంటాడండి ప్రాక్టీస్ చేయాలి సేమ్ ఇటువంటి ప్రాబ్లమ్ మనకి ఇక్కడ 8 లో ఉన్నది చూడండి ఇది మనకి ఈ పాయింట్ రెండు సమాంతర రేఖలకు మధ్యలో ఇచ్చి ఎం ఆకారంలో చేశారు
ఇదేంటంటే కొంచెం బైట్ ఇచ్చి ఈ విధంగా పెన్సిల్ పెన్సిల్ మోడల్ లో ఉంది సో అటువంటి సందర్భంలో మనకి ఇక్కడ ఈ y వాల్యూ x వాల్యూ z వాల్యూ ని కనుక్కోవాలి సో కొన్ని సందర్భాలు ఏం చేస్తారు అంటే x వాల్యూ z వాల్యూ ఇచ్చేస్తారు అంటే ఈ కోణాలు ఇచ్చేస్తారు సో ఇవ్వగా మనకి ఇక్కడ ఈ కోణం విలువ అడుగుతారు సో అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే మనం ముందు చెప్పుకున్నాం బైట కోణం కావాలంటే చూడండి ఇది రెండు సమాంతర రేఖలు బైట ఉంది ఈ రెండు సమాంతర రేఖలు బైట కోణం ఏదండి ఇది బైట కోణం సో బైట కోణం కావాలంటే ఈ రెండు కోణాలు మొత్తం చేయాలి అంటే ఇవతల కోణం ఎంత అవుతుందంటే x + z అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x వాల్యూ 120 ఉంది z వాల్యూ 130 ఇచ్చాడు అంటే ఈ కోణం మనకేం అడిగాడంటే ఇవతల ఈ బైట ఏర్పడిన ఈ కోణం విలువ అడిగాడు సో అప్పుడు ఎంత అవుతుందంటే 120 ప్లస్ 130 చేస్తే ఎంత వస్తుందో అంతే కోణం ఇవతల ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా చేసాం కదా మనం ఇక్కడ ఏర్పడిన కోణం ఇక్కడ ఏర్పడిన కోణం ఈ రెండు కోణాలకు మొత్తం అనేది ఇక్కడ బయట ఏర్పడిన మొత్తం కోణం అవుతుంది మరి లోపల ఏర్పడిన కోణం ఏం చేసామండి ఈ రెండింటి యొక్క మొత్తాన్ని మనము ఆ రెండింటి యొక్క మొత్తాన్ని మనం ఏం చేయాలంటే 360 నుంచి తీయాలి సెకండ్ వన్ కి జెడ్ వాల్యూ అలాగే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి ఎక్స్ వాల్యూ 120 గా తీసుకున్నాం జెడ్ వాల్యూ 130 గా తీసుకున్నాం వాటి యొక్క మొత్తం ఎంత అవుతుంది 250 డిగ్రీస్ అవుతుంది సో 250 ని మనం 360 నుంచి తీసినట్లయితే ఈ లోపల కోణం అనేది వస్తుంది వీటి యొక్క మొత్తం అనేది ఏం బయట కోణం అవుతుంది వాటి యొక్క మొత్తాన్ని మనం 360 నుంచి తీసినట్లయితే అది లోపల కోణం అవుతుంది ఓకే అది ఎయిత్ వన్ నెక్స్ట్ మనకి ఇక్కడ సిక్స్త్ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే ఎల్ ఎం ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు ఓకే సో ఇది మనకి ఇక్కడ తిరేక రేఖ అలాగే ఇటు కూడా ఈ రేఖ పెంచుకుంటే ఇది కూడా తిరేక రేఖ అవుతుంది సో ఆ సందర్భంలో మనం ఏం చేద్దామంటే సో తిరేక రేఖ వచ్చినప్పుడు ఏం చెప్పామండి మనము ఈ క్రాస్ కోణాలకి ఈ క్రాస్ కోణం సమానం ఎందుకు ఇది తిరేక రేఖ కాబట్టి సో ఈ క్రాస్ లో మనకి ఇక్కడ జెడ్ అనే కోణం ఉంది ఈ క్రాస్ లో 40 అనే కోణం ఉంది అంటే జెడ్ వాల్యూ ఎంత అవుతుందండి 40 డిగ్రీస్ అవుతుంది ఓకే సో జనరల్ గా ఒక సరళ రేఖ ఏర్పడిన మొత్తం కోణం 180 అవుతుంది కాబట్టి ఇది 60 ఇచ్చాడు జెడ్ వాల్యూ 40 వచ్చింది సో వై వాల్యూ ఎంత అవుతుందంటే 80 డిగ్రీస్ అవుతుంది ఓకే సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ త్రిభుజం కాబట్టి త్రిభుజంలో మూడు కోణాలు మొత్తంగానే తీసుకోవచ్చు లేదా ఎల్ ఎం రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అయినప్పుడు ఇప్పుడు ఇది తిరిగి రేఖ తీసుకుందాం ఏది ఇది తిరిగి రేఖ తీసుకున్నప్పుడు ఈ క్రాస్ కోణానికి ఈ క్రాస్ కోణం సమానం సో ఈ క్రాస్ లో మనకి కోణం ఎంత ఉందండి ఇక్కడ 60 డిగ్రీస్ ఉంది మరి ఈ క్రాస్ లో మనకి కోణం ఎంత ఉందండి ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ కూడా 60 అవుతుంది ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ సెవెంత్ సమ్ అని తీసుకున్నట్లయితే సెవెంత్ సమ్ ఏమి ఇచ్చాడంటే PQRS అనే ఒక నాలుగు సరళ రేఖలు ఇచ్చాడు అవి కూడా సమాంతర రేఖలు అన్నాడు T అనే ఒక తిరిగి రేఖ ఇచ్చాడు అప్పుడు మనకి ఇక్కడ 80 అనే కోణం ఇచ్చాడు అలాగే ఎక్స్ వై జెడ్ కోణం ఇచ్చాడు దాంట్లో మనకి ఎక్స్ వై జెడ్ కోణం యొక్క విలువ అడిగాడు సో ఆ సందర్భంలో మనం ఏం చేయాలంటే సేమ్ సమాంతర రేఖలు ఇచ్చినప్పుడు దానికి సంబంధించి తిరిగి రేఖ ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలంటే క్రాస్ కోణాలు తీసుకోవాలి అంటే ఈ క్రాస్ ఈ క్రాస్ ఈ క్రాస్ లో కోణం ఈ క్రాస్ లో కోణం అవన్నీ కూడా సమానంగా ఉంటాయి సో ఇక్కడ ఈ క్రాస్ లో మనకి కోణం ఎంత ఉందండి ఇక్కడ 80 ఉంది సో ఈ క్రాస్ లో ఎక్స్ లేదు ఈ క్రాస్ లో చూడండి ఇక్కడ వై ఉంది అలాగే ఈ క్రాస్ లో ఇక్కడ చూడండి జెడ్ ఉంది అంటే ఒకే క్రాస్ లో మనకి 80 ఉంది వై ఉంది అలాగే జెడ్ ఉంది అంటే అర్థం ఏంటంటే ఈ 80 అనే కోణమే వై విలువ అవుతుంది అలాగే జెడ్ విలువ కూడా అవుతుంది ఓకే సో ఇప్పుడు ఈ 80 ని మనము 180 నుంచి తీసినట్లయితే ఎంత వస్తుందండి 100 వస్తుంది ఆ 100 అనే కోణం ఏమవుతుందంటే ఈ క్రాస్ లో కోణం అవుతుంది సో ఈ క్రాస్ లో మనకి ఏది ఉంటుంది ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ విలువ 100 అవుతుంది ఓకే ఇవి మనకి షార్ట్ కట్ అండి సో ఇటువంటి షార్ట్ కట్ మనకి ఏంటంటే అంటే రెండు సమాంతర రేఖలు ఒక తిరిగి రేఖ ఇచ్చినప్పుడు మనము క్రాస్ ఈ క్రాస్ కి ఈ క్రాస్ కోణాల సమానం అలాగే ఈ క్రాస్ కి ఈ క్రాస్ కోణాల సమానం అది గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు కాన్సెప్ట్ బేస్ లో వెళ్ళినప్పుడు మాత్రం మనకి సదృశ్య కోణాలు శీర్షాభిమ కోణాలు ఏకాంతర కోణాలు అలాగే ఏకబాహ్య కోణాలు ఇవి సమానంగా ఉంటాయి అలాగే తిరిగి రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు అలాగే తిరిగి రేఖ ఒకే వైపు ఉండే బాహ్య కోణాలు అవి సంపూర్కాలకు ఉంటాయి ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మనము ప్రాబ్లాన్ని అవగాహన చేసుకోవచ్చు అంటే ఇచ్చిన పటాన్ని మనం చదవగలం అవగాహన చేసుకోవచ్చు సో అవి మనం గుర్తుపెట్టుకుంటే పటాన్ని అవగాహన చేసుకుని మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు సో అవి మనకి గుర్తు లేకపోయిన పక్షంలో ఏం చేయాలంటే సమాంతర రేఖలను తీసుకున్నప్పుడు ఆ సమాంతర రేఖ సంబంధించి తిరిగి రేఖ ఇచ్చినప్పుడు క్రాస్ కోణాలు సమానంగా తీసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మనము ఓల్డ్ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న సమాంతర రేఖలు తిరిగి రేఖకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ.